మావోయిస్ట్ పార్టీలో నెంబర్ 2 గా ఉన్న ఆర్కే ఎక్కడ మల్కనగిరి ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి తప్పించుకుపోయిన ఆర్కే జాడ ఇప్పటివరకు తెలియడం లేదు ఇటు పోలీసులతో పాటు మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కూడా ఆర్కే సమాచారం రావడం లేదు ఆర్కే పోలీసుల అదుపులో ఉన్నాడన్న వాదనను కొట్టిపడేస్తున్నారు కాకేలు అడవిలో అన్న జాడ ఎక్కడ అసలు ఆర్కేకి ఏమైంది ఆర్కే జాడను ఎందుకు కనుక్కోలేకపోతున్నారు మావోయిస్ట్ అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే ఎక్కడ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న చర్చ ఇదే ప్రజా సంఘాలు పోలీసులు మావోయిస్ట్ పార్టీకి కూడా సమాచారం చిక్కటం లేదు అసలు మావోయిస్ట్ పార్టీ మీటింగ్ జరిగిన ప్రతిసారి స్కెచ్ ఉంటుంది పార్టీలో చర్చించవలసిన అంశాలతో పాటుగా మీటింగ్ తరువాత ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఎవరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఒకవేళ ఏమైనా జరిగితే ఎవరికి సమాచారం ఇవ్వాలి ఎన్కౌంటర్ జరిగితే ఎలా తప్పించుకోవాలి అగ్రనేతలు ఎక్కడికి వెళ్ళాలి మిగతా వారు ఎక్కడికి వెళ్ళాలి ఇలాంటివి ముందే ఫిక్స్ చేసుకుంటారు అగ్రనేతలు పాల్గొనే ఇలాంటి సమావేశాలకు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటారు మావోయిస్టులు ఈసారి మల్కాన్గిరి పార్టీ మీటింగ్ లో ఎంతమంది పాల్గొన్నారు వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు ఎలాంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి ఇప్పటి వరకు 3 సార్లు పోలీసు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నాడు ఆర్కే ప్రతిసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పోలీసులకు చిక్కకుండా పారిపోయేవాడు ఎన్కౌంటర్ నుంచి ఎస్కేప్ అయిన ప్రతిసారి కేంద్ర కమిటీకి కొన్ని గంటల్లోనే సమాచారం వెళ్లిపోయేది తాను క్షేమంగానే ఉన్నట్టు సమాచారం ఇచ్చేవాడు ఈసారి మాత్రం అలాంటి సమాచారం ఏది అందలేదు కేంద్ర కమిటీకి అలాగే అగ్రనేతలు ఎప్పుడూ పార్టీకి అందుబాటులో ఉంటారు ఏదైనా జరిగితే వెంటనే కేంద్ర కమిటీకి సమాచారం వెళ్లిపోతుంది కేంద్ర కమిటీ కూడా ఎప్పటికప్పుడు అగ్రనేతల సమాచారం తెప్పించుకుంటూ ఉంటుంది అలాంటిది మల్కనగిరి ఎన్కౌంటర్ జరిగి 10 రోజులైనా ఇంతవరకు ఆర్కే జాడ మాత్రం తెలియటం లేదు ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నాడని చెబుతున్నాయి ప్రజా సంఘాలు కొందరు మావోయిస్టులు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు కాకీలు మాత్రం వాటిని ఖండిస్తున్నారు ఆర్కే లాంటి అగ్రనేతను పట్టుకుంటే వెంటనే చెప్తాం కదా ఉంటే లేడని ఎందుకు చెప్తామంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు ఇదిలా ఉంటే ఎన్కౌంటర్లో ఆర్కేకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం స్పాట్ నుంచి తప్పించుకున్న తర్వాత ఎక్కడో ఓ చోట ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నాడంటూ ఆయన భార్య పిటిషన్ వేయడంతో వారు కూడా గాలిస్తున్నారు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తోంది పోలీసు శాఖ ఇక ఆర్కే సమాచారం మావోయిస్ట్ పార్టీకి కూడా అందటం లేదు అగ్రనేత కోసం మావోయిస్ట్ పార్టీ కూడా వెతుకుతోంది గిరిజన ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు ఏపీ ఒడిశా ఛత్తీస్గఢ్ తెలంగాణ జార్ఖండ్లో ఆర్కే పోస్టర్లు పాంప్లెట్లు వేసి మరీ గాలిస్తున్నారు ప్రజాసంఘాల సహాయం కూడా తీసుకుంటున్నారు మావోయిస్టులు ఆర్కేతో పాటు మొత్తం 6 ప్రొటెక్షన్ టీం కూడా మిస్ అయ్యింది ఈ 6 ఎవరు దొరికినా ఆర్కే సమాచారం బయటకొస్తుందని భావిస్తున్నారు ఇదిలా ఉంటే ఆర్కేతో పాటు మరో 20 గిరిజనులు కూడా మిస్ అయ్యారు వీరు ఎక్కడున్నారో కూడా తెలియటం లేదు వీరి కుటుంబ సభ్యులు కూడా తమ వారి ఆచూకీ కోసం ఎదురు చూస్తారు